ఈరోజు జరిగిన రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అంశాలపైన చర్చించాం. అచ్చెన్నాయుడు గారు మీకు పూర్తి స్థాయిలో వివరించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. దాన్ని ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించాం. అనేక సమావేశాల్లో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు, మా క్యాడర్కి కలిసి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, సాక్రిఫైజెస్, త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరం కూడా అభినందించడం జరిగింది. 28వ తారీఖున తలబెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంఖారావంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయి దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకితభావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అదేదో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం, అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం. కనీ విని ఎరిగిన రీతిలో ఒక మంచి రాజకీయ సభను ఏర్పాటు చేసి ఈ విధంగా మన భవిష్యత్తు ఉండబోతుందనేది ప్రతిబింబించే విధంగా, ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. అది తాడేపల్లిగూడెం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సభావేదికని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. సుమారు 500 మంది ప్రత్యేక ఆహ్వానితులను పిలిచి వాళ్ళని డయస్ పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అనేక కార్యక్రమాలని వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతోటి, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బై బై వైసీపీ అనే పరిస్థితి ప్రతి పౌరుడు కూడా ఈరోజు అదే విధంగా నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు. ఆ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ రాజకీయ కక్షలు, మీడియాపైన జరుగుతున్న దాడులు, సామాన్యులపైన తీసుకొస్తున్న మానసిక ఒత్తిడి, వీటన్నిటినీ కూడా ఒక 2 నెలల్లో రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని, ఈ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పిలిపిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు రావాల్సిన భద్రత, రైతులకి అందించాల్సిన భరోసా, ఈ 3 అంశాలపైన ఈరోజు కూడా మేము మా సమావేశంలో చర్చించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టోలో కొన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన కొన్ని అంశాలని పెద్దలు రామకృష్ణుడు గారు కూడా అనేక సూచనలు చేశారు, వాటన్నింటినీ కూడా పొందుపరిచి రాబోయే రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలో సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. దాదాపుగా 600,000 మంది అంచనా వేస్తున్నాం వస్తారని, 600,000 మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా ఎక్కువరు వస్తారు, కానీ దుర్మార్గమైన ప్రభుత్వం, డబ్బు కడతామంటే ఆర్టీసీ బస్సు ఇవ్వదు, ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసు, ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ లైసెన్స్లు కొద్ది చేయరు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా ఇంత దుర్మార్గం ఎప్పుడు లేదు. 3,000 బస్సులు ఇచ్చారు. మొన్న మేము యువగలం సభకి నెత్తి నోరు కొట్టుకున్న బస్సులు ఇవ్వలేదు, ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. రేపు కూడా
లాజిస్టిక్ చాలా ఇబ్బందులైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి 5 కోట్ల మంది సిద్ధపడ్డారు కాబట్టి ఏ వాహనం దొరికితే వాహనం వస్తారు, కాలినడకన వస్తారు, నాటుబల్ల మీద వస్తారు కాబట్టే 5 లక్షలు 6 లక్షలు అని అంచనా వేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు, వెళ్ళి మా అధ్యక్షుల వారు మాట్లాడారు, ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి, అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది, మీ అందరికీ చెప్తాం, అందులో దాపరికం ఏం లేదు కదా. సేమ్ అదే ఆన్సర్. ఇప్పుడు ఎందుకు మరి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం, రేపు సభ ఎందుకు పెట్టుకున్నాం? మొన్నటి వరకు మా యువనాయకుడు 37 నిమిషాలుగా తిరిగి మా మీటింగ్లు పెట్టారు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికారు అన్వయించుకోవచ్చు, కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, ఒక పక్కన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఆ విషయాల్లో గ్యాప్ లేదండి, డెఫినెట్గా ప్రణాళికబద్ధంగానే జరుగుతున్నాయి. సరైన సమయానికి మా పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కడ కూడా అందులో గ్యాప్ లేదు. తప్పకుండా అనేక కార్యక్రమాలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషలీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కానివ్వండి, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, ఇవన్నీ కూడా గడప గడపకు తీసుకెళ్లేటట్టు ఇరు పార్టీల క్యాడర్ కలిసే పనిచేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీతో మేము చేయాల్సిన కార్యక్రమాలు పొత్తులో భాగంగా ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఉమ్మడి ప్రణాళిక సమిష్టిగా చేసే కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తాం. తప్పకుండా బహుశా కొద్ది రోజుల్లోనే అది కూడా ఒక కొలికి వస్తాం నమ్మకంలో ఉంది.